ఏం చేస్తున్నావురా? సుడోకు చేస్తుందమ్మ నా మంతల్లో. ఇప్పుడు ఏ సుడోకు చేస్తుందమ్మను? ఇది అదా చెప్పైతే. ఇక్కడ సి ఉంది, డి ఉంది, ఏ ఉంది, ఇక్కడ బి రావాలి. వెరీ గుడ్. నెక్స్ట్ నెక్స్ట్ స్క్వేర్ లో చూసుకుంటా. ఓకే, ఇక్కడ బి ఉంది, ఏ ఉంది, సి ఉంది, ఇక్కడ డి కావాలి. వెరీ గుడ్. ఇప్పుడు ఇలా చూసుకుంటాను. వెరీ గుడ్ అన్నా. చెప్పు. ఇక్కడ డి ఉంది, సి ఉంది, ఇక్కడ మనకి ఏ కావాలి. వెరీ గుడ్. ఇక్కడ బి కావాలి. వావ్, మనం భలే చేసేవున్నా. నెక్స్ట్ ఇప్పుడు నేను స్క్వేర్ లో ఇలా చూసుకుంటా. స్క్వేర్ కన్నా నీకు ఈ లైన్ కంప్లీట్ చేసేది ఈజీ. ఈ బాక్స్ అయిపోతే ఆ లైన్ అయిపోయినట్టే. ఏ ఉంది, ఏ ఉంది, డి ఉంది, డి 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 ఉంది, సి ఉంది, ఇక్కడ బి కావాలి. బి అక్కడ వస్తుందా? మరి చూడు, ఇక్కడ బి వచ్చేసింది కదా, ఇక్కడ వస్తుంది బి? రాదు. అంటే ఇక్కడ నువ్వు తప్పేసావు అనమాట. నువ్వు రివర్స్ చేయాలి. ఈ బి తీసుకొచ్చి ఇక్కడ వేసి, ఏ తీసుకొచ్చి ఇక్కడ వేయి. ఓకే. ఏ, వెరీ గుడ్. ఇక్కడ బి ఉంది, డి ఉంది, సి ఉంది, ఇక్కడ ఏం రావాలి? ఇక్కడ ఇక్కడ సి. ఏ, సరిగ్గా చూడు, ఇక్కడ బి ఉంది, డి ఉంది. వెరీ గుడ్. నెక్స్ట్ ఇప్పుడు నేను ఈ లైన్ కంప్లీట్ చేసేస్తే ఒక బాక్స్ ఉంది కాబట్టి అయిపోద్ది. సి ఉంది, ఏ ఉంది, బి ఉంది, ఇక్కడ మనకి డి కావాలి. డి కావాలి. వెరీ గుడ్. నెక్స్ట్ ఇక్కడ డి ఉంది, బి ఉంది, మనకి ఇక్కడ సి కావాలి, ఏ కావాలి. ఇక్కడ ఇక్కడ ఏ వేసుకోవాలి, ఇక్కడ సి వేసుకోవాలి. వెరీ గుడ్. ఇక్కడ వేసుకుంటే ఇక్కడ కూడా అయిపోద్ది. అవును. నెక్స్ట్ నేను ఇప్పుడు ఇలా చూసుకుంటా. ఇక్కడ ఏ ఉంది, సి ఉంది. నువ్వు అలా చూసుకుని కన్నా ఇలా కింద నుంచి చూసుకుంటే నీకు ఈజీ అవుతుంది. ఒకటే బాక్స్ కాబట్టి. బి ఉంది, సి ఉంది, ఏ ఉంది, ఇక్కడ మనకి డి కావాలి. ఓకే. ఇక్కడ డి ఉంది, ఏ ఉంది, సి ఉంది, ఇందుకు మనకి కదా బి కావాలి. అయిపోయింది. వెరీ గుడ్ మను. క్లాప్స్ కొట్టుకు నీకు. శాంతల్లి, శాంతల్లి నువ్వేం చేస్తున్నామ్మా? మరి చెప్తావా మాకు? చెప్తా. శనమా, ఇప్పుడు ఏ సుడోకు చేస్తాం? ఈ సుడోకు. ఓకే. ఇక్కడ 1 లేదు, 5 లేదు, అందుకు నేను ఇక్కడ 1 వేసుకుంటున్నా, ఇక్కడేమో 5 వేసుకుంటున్నా. ఇక్కడ 2 ఉంది, 3 ఉంది, 4 ఉంది, 5 కావాలి. 5 ఇక్కడ వేసుకుంటే, ఇక్కడ వేసుకుంటాను నేను. ఇక్కడ 5 వేసేసుకున్నా. ఇప్పుడు ఈ లైన్లో ఉన్నాకి ఇంకానే 2, 1 కావాలి. 1 ఇక్కడ వేసుకోకూడదు, అందుకు ఇక 1 వేసుకోవాలి. అందుకు నేను ఇక 1 వేసుకుంటున్నాను. నెక్స్ట్ సార్, అక్కడ 5 వేసి పైన 6 అయ్యి. ఓకే. ఇప్పుడు లైన్ ఈ క్రాస్ కంప్లీ ఈ లైన్ కంప్లీట్ చేసే. 1 ఉంది, 2 ఉంది. ఏ లైన్ అమ్మా? ఈ లైన్ ఈ లైన్ అయిపోద్ది ఇలాగా. 1 ఉంది, 2 ఉంది, 3 ఉంది, 4 ఉంది, 5 ఉంది, ఇక్కడ 6 కావాలి. ఆ కింద 6 ఏం లేదు కదా. ఇక్కడ 1 నాకు 1 కావాలి, అందుకు ఇక్కడ 1 వేసేసుకుంటా. ఇక్కడ ఇప్పుడు 6 కావాలి. ఇంకానే
5 కావాలి. 5 ఇక్కడ వేసుకోకూడదు, ఇక 5 ఉంది కాబట్టి. అందుకే ఇక 5 వేసుకుని ఇక్కడ 6 వేసుకుంటా. ఇప్పుడు ఈ లైన్ కంప్లీట్ చేసేస్తా. 1 ఉంది, 2 ఉంది, 3 కావాలి. 3 ఇక్కడ వేసేసుకుంటా. నేను ఇప్పుడు దీన్ని ఇలా చూసుకుంటా. 1 2 2 ఇక్కడ వేసుకుంటాను. 1 2 3 4 5 6 కావాలి. 6 ఇక్కడ వేసేసుకుంటా. ఇప్పుడు ఈ లైన్లో నాకు 1 2 కావాలి, 3 4 6 5 5 5 ఇక్కడ తప్పు వచ్చేస్తుందిగా ఇక్కడ. ఆ గప్పుడే ఫస్ట్ మిగతా కంప్లీట్ చేసాక అది వేద్దాము. సరే, ఇప్పుడు నేను బాక్స్ చూసుకుంటా. ఇందులోని 1 లేదు, 2 లేదు. 1 ఇక్కడ వేసుకుంటా, ఇక్కడేమో 2 వేసుకుంటా. ఇది మళ్ళీ తప్పు వస్తే రఫ్ చేస్తా. ఓకే, ఇప్పుడు దీన్ని ఇలా చూసుకుంటా, ఇలా చూసుకుంటా. 1 ఉంది, 2 లేదు, 3 ఉంది, 4 ఉంది, 5 లేదు. అందుకు ఇక్కడ 5 వేసుకుంటా. ఆ 5 ఇక్కడ వేసుకుంటే బెస్ట్ ఏమో ఇక్కడ. ఎందుకంటే ఇక్కడ మనకి ఒకసారి లైట్గా వేసుంచు, లైట్గా వెయ్యి. 5 ఇక్కడ 2 వేసుకుంటున్నా. ఓకే, ఇప్పుడు ఈ లైన్లోని 1 5 అక్కడ అక్కడ 5 వస్తుందా? 5 వెయ్యి. 5 ఇక్కడ వేసుకుని 1 అక్కడ. ఓకే, కరెక్ట్గా వచ్చింది. ఒక నిమిషం ఆగవే. వెరీ గుడ్ అమ్మా. నిన్న ఆఫ్టర్నూన్ పిల్లలిద్దరూ ఇంకా ఖాళీగా ఉన్నారు, అటు ఇటు తిరుగుతున్నారని చెప్పి పిల్లలిద్దరికి ఇలాగా సుడోకులు రాసి ఇచ్చామండి. మా వారు రాసి ఇచ్చారు. ఇంకా పిల్లలిద్దరు ఆఫ్టర్నూన్ అయితే వీటితో కుస్తీ పడతా కూర్చున్నారన్నమాట. ఒక్కొక్కళ్ళు 6 సుడోకుస్ అయితే కంప్లీట్ చేశారు. ఇక్కడ నెంబరు ఆల్ఫాబెట్స్ ఇచ్చామండి. ఇలాగ షేప్స్ ఇవ్వచ్చు, వర్డ్స్ సుడోకు ఇవ్వచ్చు, చాలా ఇవ్వచ్చు. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది పిల్లలకి. మీ పిల్లలకు కూడా ట్రై చేయండి. దీనివల్ల పిల్లలకి కాన్సన్ట్రేషన్ బాగా పెరుగుతుందండి. ఇంకా మంచిగా ఏది ఎక్కడ పెట్టాలి అన్నది ఆలోచన విధానం కూడా వస్తుందన్నమాట. సో మీకు ఇంట్రెస్ట్ ఉండి పిల్లల్ని బాగా ఎంగేజ్ చేయాలి అనుకుంటే ఈ సుడోకును ఒకసారి ట్రై చేయండి. పిల్లలకి సంబంధించి కొన్ని షార్ట్లు పెడుతున్నానండి, బట్ ఎవరు చూడట్లేదు అవి.